నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ షా. ఇవాళ నేను నాసిక్లో ఉన్న సందీప్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. మీ పిల్లలు కనుక ఇంటర్ పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీలో చదవాలన్న కోరిక కళ మీకు ఉంటే సందీప్ యూనివర్సిటీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫుడ్కి సంబంధించి కావచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది అండ్ దాంతోపాటు ఆడపిల్లలకు సంబంధించిన సెక్యూరిటీ, హాస్టల్స్, సేఫ్టీ ఏ విధంగా ఉందో ఒకసారి స్టూడెంట్స్ని అడిగి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేయండి. హాయ్ హాయ్. హలో అక్షయ, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ మీరు జాయిన్ అయ్యి? 2 ఇయర్స్ అయితే. 2 ఇయర్స్ అవుతుంది. సందీప్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నారు? సందీప్ యూనివర్సిటీ గివ్స్ బెస్ట్ ప్లేస్మెంట్స్, అంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్, ఫ్యాకల్టీ కూడా ఎన్ఐటి ఐఐటి నుంచి ఎక్స్పీరియన్స్డ్, 250 ఎకర్స్ క్యాంపస్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్, నార్మల్గా సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా మాకు ఇస్తున్నారు అండ్ 24/7 సెక్యూరిటీ. ఏ విధంగా ఉంటుంది సెక్యూరిటీ హాస్టల్ వైజ్గా మనం చూసుకున్న, క్యాంపస్లో చూసుకున్న? ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడికి మీరు ట్రావెల్ అవ్వడం జరిగింది కాబట్టి, సో మన లాంగ్వేజ్ కాదు మన స్టేట్ కాదు కాబట్టి మీకు ఏ విధంగా ఉంది ఎక్స్పీరియన్స్? ఈ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బౌన్సర్స్ ఉంటారు, మనకి ఏ చిన్న ఇష్యూ ఉన్నా తొందరగానే రియాక్ట్ అవుతారు, అంటే ఇన్స్టాంట్గా వచ్చి మనకి ప్రాబ్లం ఏంది ఇష్యూ ఏంది క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ హాస్టల్లో సెక్యూరిటీకి వస్తే సర్వెలెన్స్ కెమెరాస్ కూడా ఉన్నాయి, బయటికి పంపాలన్నా సపోజ్ అవుటింగ్ వెళ్ళాలన్నా కూడా స్ట్రిక్ట్ పర్మిషన్, అంటే పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. సో అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూసిన వాతావరణం ప్రకారం ప్లేస్మెంట్స్ అన్నారు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ప్లేస్మెంట్స్? ప్లేస్మెంట్స్ బీటెక్ వాళ్ళకి అమెజాన్, విప్రో ఇట్లాంటి కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ నుండి వస్తున్నాయి. మాకు ఫారెన్సిక్ కాబట్టి ఇంటర్న్షిప్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడెక్కడ పంపిస్తుంటారు ఇంటర్న్షిప్కి, అది ఏమైనా ఐడియా? ఆల్ ఓవర్ ఇండియా. ఎవరికైనా సజెస్ట్ చేయాలి అంటే సందీప్ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తారా స్టూడెంట్స్కి? ఎస్. ఓకే, ఇక్కడున్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటండి? అంటే మనం రెండు తెలుగు రాష్ట్రాలని వదిలి నాసిక్కి వచ్చి సందీప్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు, మెయిన్ బెనిఫిట్స్? ఎన్వైరన్మెంట్ మొత్తం తెలంగాణ ఆంధ్రాలో ఎలా ఉంటుందో ఇక్కడ అట్లానే ఉంటుంది. ఫుడ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్, అక్కడ ఏ ఫుడ్ ఉందో ఇక్కడ కూడా అదే సౌత్ ఫుడ్. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో? అసలు ఉండదు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్, ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళే డైరెక్ట్ వెళ్ళి అప్రోచ్ కావచ్చు. మీ పేరు? హరిణి. హరిణి, ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ అయింది జాయిన్ అయ్యి ఇక్కడ మీరు? 2 ఇయర్స్. ఎస్పెషల్లీ ఇంత దూరం రావడానికి రీజన్ ఏంటండి మీరు? ఫస్ట్లీ మనకు భయం ఉంటుంది, తెలుగు స్టేట్ దాటి రావడం, మనకు లాంగ్వేజ్ రాదు, భయం ఉంటుంది మనకి. కానీ ఇక్కడ మనం ఇంట్రాక్ట్ అవుతుంటేనే మనం లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాం. ఫస్ట్ ఇక్కడ మోస్ట్లీ ఇంగ్లీష్ ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత హిందీ. మనం నేర్చుకుంటా ఉంటే మనకు వస్తూ ఉంటుంది లాంగ్వేజ్. నెక్స్ట్ ఫుడ్, ఫుడ్ ఇక్కడ ప్రాపర్ తెలుగు ఫుడ్ ఉంటుంది, తెలుగు క్యాంటీన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సేఫ్టీ, గర్ల్స్ మెయిన్గా చూసుకునేది సేఫ్టీ, హాస్టల్లో అయినా కాలేజ్లో అయినా ర్యాగింగ్ లాంటివి చూసుకుంటారు. సో మనకి ఇక్కడ బౌన్సర్స్ 24/7 ఉంటారు, బౌన్సర్స్ చాలా తిరుగుతూ ఉంటారు మనకు హాస్టల్ మొత్తం. ప్లస్ హాస్టల్లో కూడా 6 కాగానే గేట్స్ క్లోజ్, అలో ఉండదు. ఓకే, 6 తర్వాత అలో ఉంటుంది? అలో ఉండదు. మనకు ఎట్లా అంటే ఇప్పుడు మనం అవుటింగ్స్ వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుంటా ఉంటాం. మనకు హాస్టల్లో కూడా లేడీ రెక్టార్స్ ఉంటారు, లేడీ బౌన్సర్సే ఉంటారు మనతో పాటు సెక్యూరిటీ. నెక్స్ట్ మనకి ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఇన్స్టాంట్గా అంబులెన్స్ వస్తుంది. మనతో పాటు ఓన్లీ మనం కాకుండా మనతో పాటు మన రెక్టార్ కానీ లేడీ బౌన్సర్స్ వచ్చి మనం తీసుకెళ్తాం, హెల్ప్ అయితే ఉంటారు. ఆపర్చునిటీస్ వైజ్గా వస్తే సందీప్ యూనివర్సిటీ నుంచి ఏ విధంగా ఉంటాయండి? నేను ఫారెన్సిక్ సైన్స్. ఫారెన్సిక్ సైన్స్ మనకి ఏంటంటే ప్రాక్టికల్ ఉంటుంది కదా, సో మనకు ఇంటర్న్షిప్స్ వస్తాయి ల్యాబ్స్లో కానీ ఇట్లా మనకు ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంబీఏ వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు ఇట్లా ట్రిప్స్ కానీ ఇట్లా, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఇస్తారు. బీటెక్ వాళ్ళకి కూడా అంతే, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చి హైర్ అవుతా ఉంటాయి. మన రెండు తెలుగు స్టేట్స్లో ఉన్న కాలేజెస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటుంటాయో వాటిని కాకుండా సందీప్ యూనివర్సిటీని ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు? మనం జనరల్గా ఇంటర్ నుంచి కాలేజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కూడా కాలేజ్ కాకుండా యూనివర్సిటీ ఎక్కువ పిల్లలకి అయితే అదే ఉంటుంది, యూనివర్సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే అది కూడా చూడాలి అని. సో యూనివర్సిటీ మనం ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ ఇట్లా కానీ ప్రిఫర్ చేస్తాం ఎక్కువ. సో మనం అట్లా చూసినప్పుడు సందీప్ యూనివర్సిటీ చాలా బెటర్, చాలా కంట్రీస్ నుండి పీపుల్ ఉంటారు, స్టేట్స్ నుండి ఉంటారు. సో
ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వగలం కాబట్టి సందీప్ యూనివర్సిటీ యూజ్ చేస్తాను. మీ పేరు గాయత్రి. ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఇక్కడ సందీప్ యూనివర్సిటీ? ఏ కోర్స్ మీది? నేను ఫారెన్సిక్ బిఎస్సి. ఫారెన్సిక్ బిఎస్సి. ఓకే. హాస్టల్ వైజ్ గా మనం వస్తే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ మీకు ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ పేరెంట్స్ నుంచి ఆలోచిస్తే? పేరెంట్స్ వైజ్ గా చూస్తే ఇంకా ఆంధ్రాలో తెలంగాణలో హాస్టల్ రూమ్స్ అయితే బాగుండవు. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉండదు, రూమ్స్ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి. హాస్టల్ మార్నింగ్ అయితే 6:30 or 6 చేస్తారు గేట్. క్లోజ్ చేసేది మాత్రం 6 క్లోజ్ చేస్తారు, స్ట్రిక్ట్లీ అనమాట. ఎవరిని రానివ్వరు. అన్నోన్ పర్సన్స్ వచ్చినా పేరెంట్స్కి కాల్ చేయడం కానీ ఇట్లా జరుగుతుంది. గేట్ పాసెస్ ఇచ్చేటప్పుడు కానీ పేరెంట్స్కి కాల్ చేస్తారు. ఇంకేమైనా హాస్టల్లో గొడవలు కానీ ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే పేరెంట్స్కి కాల్ చేస్తారు, ఎమ్మటెమ్మటే ఇన్ఫార్మ్ చేస్తారు అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఆపర్చునిటీస్ వైపే మాట్లాడుతూ ఉంటారు. స్టూడెంట్ ఎక్కడ చదువుకున్నా కానీ కెరియర్ ఏ విధంగా ఉంటుంది, ఈ యూనివర్సిటీలో చదువుకుంటే ఇక్కడ మనం సెటిల్ అవ్వచ్చు అనేది ఉంటుంది. సందీప్ యూనివర్సిటీలో కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి? కెరియర్ మీరు చూసిన ఈ 2 ఇయర్స్లో మీ సీనియర్స్ కావచ్చు, ఇక్కడున్న కొంత ఎక్స్పీరియన్సెస్ని మీరు దగ్గర నుండి చూసారు కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి బాగుంటాయి. ప్లేస్మెంట్స్ అయినా సరే ఇప్పుడు అన్ని ప్రాక్టికల్గా జరుగుతాయి. ప్లేస్మెంట్స్ అయితే మా ఫారెన్సిక్ అయితే ప్రాక్టికల్ విజిటింగ్ కానీ బయటికి ఎంబీఏ ఫారెన్సిక్ విజిటింగ్ కానీ బయటికి తీసుకెళ్తారు. మొత్తం అనేది ప్రాక్టికల్గా జరుగుతుంది, ఇంకా ఏం దాచకుండా ప్రాక్టికల్గా ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ జరుగుతుంది. ప్లేస్మెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. సో వన్స్ ఇక్కడ కనుక మనం ఎడ్యుకేషన్ పూర్తి చేస్తే కెరియర్ బాగుంటుందని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. 100%. మీ పేరు? ఫన్సాఖాన్. ఫన్సాఖాన్ ఖాన్. బా, చాలా ముద్దుగా ఉంది పేరు. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది మీరు? 2 ఇయర్స్. జాయిన్ అయ్యి బ్యాక్గ్రౌండ్? బీటెక్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందండి ఎడ్యుకేషన్ సిస్టమ్? చాలా బాగుంది. ఫ్యాకల్టీ వైజ్ వచ్చినా కానీ తెలుగు స్టాఫ్ కూడా ఉన్నారు. సపోజ్ ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని ట్వైస్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు హెల్ప్ చేస్తారు సాల్వ్ చేయడానికి. ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతారు. మీరు ఎలా అప్రోచ్ అయ్యారు ఇక్కడికి? ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ మధిర. యూనివర్సిటీలో చదవాలని నేను అనుకున్నాను. ఇలా సర్చ్ చేస్తుంటే సందీప్ యూనివర్సిటీ తగిలింది. ఓకే. మీరు సర్చ్ చేసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీరు అనుకున్నట్టుగానే ఉందా సందీప్ యూనివర్సిటీ? చాలా బాగుంది. 250+ ఎకర్స్ క్యాంపస్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆఫ్టర్ బీటెక్ మీకున్న ఆపర్చునిటీస్ ఏంటండి? సందీప్ యూనివర్సిటీ మీకు ఎట్లా సపోర్ట్ చేస్తుంది? ప్లేస్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎంబీఏ వాళ్ళకైనా కానీ, బీటెక్ అయినా, ఫారెన్సిక్ ఎవరికైనా కానీ చాలా బాగున్నాయి. బీటెక్ వైజ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్లో ఇక్కడ కూడా ఐటీ సెక్టర్స్ అనేవి వస్తాయి. విత్ ఇన్ ఫ్రెషర్స్కి అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మంచి ప్యాకేజెస్తో, పూణే, ముంబై. సో కొన్ని కంపెనీస్తో కూడా సందీప్ యూనివర్సిటీ టైప్ అయింది కాబట్టి సో మిమ్మల్ని అక్కడికి ఇంటర్న్షిప్ ప్రకారం కూడా పంపించే ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. ఫోర్త్ ఇయర్లో అయినా మేము ఒక 6 మంత్స్ ఇంటర్న్షిప్ కోర్స్ ఉంటుంది, అది డెఫినెట్లీ చేయాలి. మేము కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీ పేరు? సంజన. సంజన ఎక్కడ నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాను. ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి? 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్. బ్యాక్గ్రౌండ్? బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చదువుతున్నాను. ఓకే. ఏ విధంగా ఉంది ఫ్యాకల్టీ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు? మాకు ఫ్యాకల్టీ అనేది అందరూ మంచిగా చూసుకుంటారు, మనకి ఎలాంటి డౌట్ కూడా రానివ్వరు. అలాంటిది మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మాకు ఫారెన్సిక్ కానీ, బీటెక్ కానీ, ఎంబీఏ కానీ చూసుకుంటే మాకు చాలా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా మాకు విజిటింగ్స్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎంబీఏ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, థాయిలాండ్ కానీ వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్స్ అనేది మన కాలేజ్ నుంచే తీసుకుని ఉంటారు, వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక ఫ్రీ ల్యాప్టాప్ అనేది ఎంబీఏ వాళ్ళకి ఇస్తారు మన కాలేజ్ వాళ్ళే. వేరే కాలేజ్లో చూసుకున్నా, మన సందీప్ యూనివర్సిటీలో చూసుకున్నా ఫీజు చాలా అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బయట చూసుకుంటే చాలా 12 లక్షలు అట్లా ఉంది మన బీటెక్ వచ్చేది. మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పుకోవచ్చా? అవును. మన మన పేరెంట్స్కి కానీ మనకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఇక్కడ బీటెక్ 8 లాక్స్ అట్లా అయిపోతుంది. బయట చూసుకుంటే మనకి 12 లాక్స్ అట్లా అట్లుంది. ఇక్కడ మన పేరెంట్స్కి తక్కువ ఉంటుంది, ప్లస్ మనం ఇక్కడ చదువుకోవడానికి మంచిగా ఉంటుంది. మీ పేరు? నాని. ఎక్కడ నుంచి వచ్చారండి? విజయవాడ కంచికిచర్ల. మీరు ఎన్ని ఇయర్స్ అయింది సందీప్ యూనివర్సిటీలో జాయిన్? నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. 1 ఇయర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి? CSEML. ఓకే. ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సందీప్ యూనివర్సిటీ గురించి? ఫ్యాకల్టీ బాగుంది. NIT, IIIT అలా ఉంటుంది. మీ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? సౌత్ ఇండియన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే. మనం ఒక ఏపీలోనో ఒక తెలంగాణలో ఉన్న ఫీల్ ఉంటూ ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా ఉంటుంది అలా. మీ పేరు? మై నేమ్ ఇస్ నాగరాజు. ఎక్కడ నుంచి వచ్చారు? నేను మిర్యాలగూడ. టిఎస్. ఎన్ని ఇయర్స్ అయింది సందీప్ యూనివర్సిటీని విజిట్ చేసి మీరు? 1 ఇయర్ వచ్చింది. 1 సెమ్ రాస్తే సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాను. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటండి, ఏ విధంగా ఉంది? చూడడానికి ఫస్ట్ నేను సెర్చ్ చేసింది ఆన్లైన్లో, కాలేజ్ చూసుకోవడానికి ఫస్ట్. ఈ 1 ఇయర్లో మొత్తానికి ఎలా
అంటే సీనియర్స్ కూడా కాంట్రాక్ట్ అయ్యాను, ఎలా ఉంటుంది అన్న ఎట్లా ఉంటుంది అని చెప్పేశాను. అయితే వాళ్ళు కూడా సజెస్ట్ చేసింది నేను అనుకున్న దానికి సమానంగా ఉంది. ఆన్లైన్లో కూడా చాలా వీడియోస్ చూశాను, సరే ఓకే బెటర్, మనం చదివిన దానికి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే నా ఐడియా ప్రకారం ఇందులో జాయిన్ అయ్యాను. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్యాకల్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనం ఒక డౌట్ అడిగితే వాళ్ళు ఇంకా 3 క్వశ్చన్స్ కూడా మోటివేట్ చేసి ఇంకా చాలా చెప్తారు. అది నాకు నచ్చింది. ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఏదైతే కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుందో లాంగ్వేజ్ కి సంబంధించి ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి? మీరు కూడా అలాగే వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా నవే డేస్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఇక్కడ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. మనకి ఇంకా ఇక్కడికి రావడానికి చాలా బెనిఫిట్స్ ఏంటంటే చాలా లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఇంటరాక్ట్ కావచ్చు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా సపోజ్ ఇక్కడ మరాఠీ హిందీ బిల్డ్ అవుతుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మెయిన్గా హిందీ ఇంగ్లీష్ కావాలి. ఓకే సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? సేఫ్టీ ఇక్కడ గర్ల్స్ కి బాయ్స్ కి సేమ్ సెక్యూరిటీ, ఇంకా గర్ల్స్ కి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బాయ్స్ కి అయితే ఈవెన్ బయటికి ఇట్లా సిటీస్కి వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా చాలా, ఇప్పుడు పేరెంట్స్ కి అయితే కంపల్సరీ ఫోన్ చేయాలి. గేట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది, గేట్ పాస్ ఉంటేనే మెయిన్ ఎంట్రీ గేట్ ఉంటుంది. ఆ మెయిన్ ఎంట్రీ గేట్ కాడ ఆ స్లిప్ చూపిస్తేనే బయటికి వెళ్ళి ఉంటుంది. నువ్వు ఏ టైం అయితే అందులో మెన్షన్ చేస్తావో ఆ టైంకి మళ్ళీ ఇన్కమింగ్ ఉంటుంది, ఆ టైంకి ఇందులోకి వచ్చేయాలి, తర్వాత ఎంట్రీ ఉండదు. సో మీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ మీకు బూస్ట్ అప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చా? యా కంపల్సరీ, ఇంకా 3 ఇయర్స్ ఉండాలని ఇంకా బూస్ట్ అప్ చాలా ఇచ్చింది. ఇంకా 3 ఇయర్స్ ఉండాలనే బూస్ట్ అప్ ఇచ్చింది, బూస్ట్ అప్ ఇచ్చింది. ఓకే పేరు? కావ్యశ్రీ. ఎక్కడ నుంచి వచ్చారు? నల్గొండ డిస్ట్రిక్ట్ దామచెల్ల. బ్యాక్గ్రౌండ్? బీటెక్ సిఎస్ఈ ఏఎంఎల్. ఓకే ఎన్ని ఇయర్స్ అయింది మీరు? 2 ఇయర్స్. మీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి సందీప్ యూనివర్సిటీలో? ఇక్కడ మెయిన్లీ గర్ల్స్ కి పేరెంట్స్ ఎక్కువ చూసుకునే సేఫ్టీ సెక్యూరిటీ. హాస్టల్ పరంగా చూసుకుంటే ఎప్పుడు సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా ఉండిద్ది. సో ఎవరైనా సరే కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే రిఫరెన్స్ ఏంటి? వాళ్ళు పక్కా జాయిన్ అవ్వచ్చు. మెయిన్ ఇక్కడ స్టూడెంట్స్ కి ఇంటర్ అయిపోయిన తర్వాతకి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది అన్నమాట. అయితే అట్లా ఆ పరంగా చూసుకొని సెర్చ్ చేసి యూనివర్సిటీ ఇక్కడ బాగుంటుంది. ఓకే మీరు అనుకున్నట్టుగానే ఉందా సందీప్ యూనివర్సిటీ? బాగుంటుంది మ్యామ్ ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికి. సో చూసారు కదా, ఎస్పెషల్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే సందీప్ యూనివర్సిటీ గురించి మీకు కనుక ఒకళ్ళు పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, వీళ్ళ ఫీడ్బ్యాక్ కనుక ఒకసారి మీరుంటే, ఫుడ్ గురించి కావచ్చు, హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలలో కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళ మాటలు మీకు పూర్తి ఇన్ డీటెయిల్డ్గా అందించడం జరిగింది. అండ్ ఇంకా ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నా, విజిట్ చేయాలి అనుకున్నా, కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సందీప్ యూనివర్సిటీ టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి సంబంధించి అయితే ఆలోచించాల్సిన పని లేదు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉందని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రతిదీ మానిటరింగ్ అవుతూ ఉంటుంటుంది, అండ్ ఇన్ టైం ఆన్ టైం ఉంటే పేరెంట్స్ పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకి బయట ఎలా ఉంటుంది తప్ప ఇంకెవరు వచ్చినా ఎలా ఉండదని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మీరు విజిట్ చేసినా మీకు ఆ పూర్తి వివరాలు అర్థమవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.